మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవోక్తి ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గత రెండు వారాలుగా మరి యేసును గుర్చిన వర్తమానాలు హెబ్రోను బ్రదర్ అండ్ క్రిస్టియన్ అసెంబ్లీ మరి దమ్మెన్ను జీడిఎం చర్చి మరి సత్య మార్గం అని మరి బ్రదర్ కృపానందం గారు రెండు వారాలుగా దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తున్నారు. మరి ఈ దినాన మరి ఒక మారు మీతో వర్తమానాన్ని పంచుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సజీవుడైన దేవుని గూర్చి కొద్ది ఆత్మీయమైన తలంపులు మనతో పంచుకోవడానికి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కనుక దానికి ముందుగా మరి పరిశుద్ధ క్రైస్తవ తెలుగు క్రైస్తవ పుస్తకం నుండి క్రైస్తవ తెలుగు కీర్తన పుస్తకం నుండి 181వ పాట పల్లవి శరణం పాడదాం. నీకన్నది కెవరు నాకు గలరిలాలోన నీతి పరుడయేసువా నీకు నే దూరుండు నై లోకనాదుని సేవ చేసితి నీ కటాక్షము చేతనను నీ వెదక వచ్చితి యేసు ప్రభువా నీకన్నది కెవరు నాకు గలరిలాలోన నీతి పరుడయేసువా ఎన్నో మారులు నేను నిన్ను విడచితిని గాని నన్ను వదలకపోతివే కన్నుగంతలు కట్టి కఠినులు వెన్నుపై జరచినను గాని నన్ను విడువని ప్రేమ చేతను నిన్ను నీవర్పించుకుంటివి నీకన్నది కెవరు నాకు గలరిలాలోన నీతి పరుడ యేసువా ఇక నేను బ్రతికేటి ఈ కాలమున నీ కొరకు బ్రతుకుచుండుటకై ప్రకటముగ విమలాత్మబలము చేయకలసునిగా జేయుచున్ని సకల మగు పరిశుద్ధ విధులలో ఇకను నన్ను స్థిరపరచు ప్రభువా నీకన్నది కెవరు నాకు గలరిలాలోన నీతి పరుడ యేసువా. సేవకులు ఇప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. దాని ముందుగా చిన్న మాట ప్రార్థన. సజీవుడు విన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నాయన ఈ టీవీ చూస్తున్న విశ్వాసులైన వీళ్ళందరి పట్ల నీకు ప్రేమను కుమ్మరించండి, సహాయం చేయండి. ఈ యొక్క సమయంలో మరి యొక్క మారు నీ సేవకులైన వారు సజీవుడైన దేవుని గురించి కొన్ని ఆత్మీయమైన తలంపులు మాతో పంచుకోవడానికి నీవు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ముందుంచబడిన నాయన యొక్క సమయాలను బట్టి కూడా నీ చేతులకే మేము అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో సత్యమార్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటున్నటువంటి ప్రియమైన బిడ్డలకు క్రీస్తు యేసు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ లేఖనం మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చిన దినాలు, ఆ దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్న విధానం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చూస్తే యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు వచ్చి
మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా కదండి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు అని అడుగుతున్నారు ప్రభు కదా 14 వచనంలో ఏమ రాయబడిందంటే కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానునియు కొందరు ఏలియా అనియు కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు యేసుక్రీస్తు ప్రభు కోసం మనుషుల యొక్క ఆలోచన ఏముందంటే యిర్మీయా అని ఏలియా అని కదండి కదా మరొక ఆయన సక్కని వచ్చి ఏలియా అని యిర్మీయా అని యోహాను అని చెప్పుకుంటున్నారు ప్రవక్తల్లో ఒకరు శిష్యుడు అని చెప్పుకుంటున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను మీరేమనుకుంటున్నారు నన్ను కోసం కదా లోకమంతా ఇప్పుడు ప్రభు కోసం ఏమనుకుంటున్నారు చెప్పండి మరియ కుమారుడు యోసేపు వారి తండ్రి అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు మరియ కుమారుడు యోసేపు కుమారుడు అయితే మరి ఎలా అది దేవుడు ఎలా అవుతాడు దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చారు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభుని మనకు అనుగ్రహించారు దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చారు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయితే వారు ఆయన అడుగుతున్నారు అన్నమాట ఏమని చెప్పుకుంటున్నారు నన్ను గురించి అని అడుగుతున్నారు అడుగుతుంటే కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నారు కొందరు ఏలియా కొందరు యిర్మీయా అన్నారు లేక ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు ఎందుకంటే ఒక గొప్ప పాఠం ఏంటంటే ఏలియా యిర్మీయా యోహాను అనే ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువు జీవించారు అందుకనే యేసు ఎవరు అని అడుగుతున్నప్పుడు వారికి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే చెప్పండి ఎవరు జ్ఞాపకం వచ్చారో యిర్మీయా ఏలియా యోహాను జ్ఞాపకం వచ్చారు మనం కూడా జ్ఞాపకం రావాలి అంటే వారు ఈ ప్రవక్తలు ఈ దైవజనులు ప్రవక్తలు క్రీస్తులా జీవిస్తున్నారు వారి జీవితంలో క్రీస్తుని చూపిస్తున్నారు అందుకు యేసుప్రభు అడుగుతుంటే ఎవరు అనుకుంటారంటే ఇలాంటి ప్రవక్తల పేర్లు జ్ఞాపకం చేస్తున్నారు గమనిస్తున్నామా అంటే వారి మాదిరి చాలా అవసరం బాప్తిస్మించి యోహాను ఏలియా యిర్మీయా వాళ్ళ మాదిరి చాలా అవసరం ఇప్పుడు కనుక వారు క్రీస్తులా జీవించారు యేసుక్రీస్తు ప్రభులా బ్రతికారు కదా అయితే యేసుక్రీస్తు ప్రభు చెలవిస్తున్నారు అందుకు ఆయన 15 వచనంలో అన్నాడు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను ఏమనుకుంటున్నారు మరి శిష్యులు అన్నమాట అయితే అక్కడ ఏం రాయబడిందంటే 16:16 అన్నాడు అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడవని క్రీస్తు అని చెప్పాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటుంటే మరి మీరేమనుకుంటున్నారు అని ప్రభు అడిగారు ప్రియమైనటువంటి ఆ వాక్యం వింటున్న బిడ్డలారా మరి మీరేమనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు కోసం చాలా చాలా అనుకుంటున్నాం మనం ఈయన ఒక మానవుడే అనుకుంటున్నాం లేకపోతే ఒక భక్తి కలిగిన వాడు అనుకుంటున్నాం ఒక ప్రవక్త అనుకుంటున్నాం అవునా దేవుని లేఖనం చదివిస్తూ ఉంది సీమోను పేతురు అంటున్నాడు చక్కని విషయం సీమోను పేతురు అంటున్నాడు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్తున్నారు మీరు గమనించాలి సజీవుడైన దేవుని కుమారుడు సజీవుడు అంటే ఎప్పుడూ జీవించేవాడు సజీవుడు అంటే ఎప్పుడూ జీవించేవాడు కొంతకాలం జీవించి కొంతకాలం లేదండి ఆయన కాగిపోయిందండి అనడానికి లేదు కదా మనం ఇక్కడ కొంతకాలం ఉంటాం కొంతకాలం ఉండం కానీ ప్రియమైన బిడ్డలారా గమనించండి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే సజీవుడైన దేవుని కుమారుడు అనగా సజీవుడు అంటే ఎప్పుడూ జీవిస్తున్నాడు అన్నమాట కదా చాలామంది ఏమనుకుంటున్నారంట ఇతను ఎవరు అనుకుంటున్నారు యేసుప్రభు కోసం ఏమనుకుంటున్నారంట చెప్పండి మార్కు సువార్త 6 చూడండి ఒక వచనం మీకు జ్ఞాపకానికి తేవాలని ఆశపడుతున్నాను మార్కు సువార్త 6 అంటే 4 సువార్తికులు కూడా 4 విధాలుగా యేసుక్రీస్తు ప్రభుని చూపించారు మార్కు సువార్త 6 ప్రారంభంలో ఏమరేయబడిందంటే 6 ప్రారంభంలో ఏమైందంటే ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినమున విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన జన సమాజ మందిరంలో బోధిస్తున్నాడు అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నామి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదాను సీమోను అని వారి సహోదరుడు కాడా ఏమనుకుంటారంటే ప్రభుని మరియమ్మ గారి కుమారుడు అంటున్నారు కదా ఇప్పుడు కూడా మనం అదే భ్రమలో ఉన్నాం ఇంకా ఒక చోట
లూకాస్ వార్త 2వ అధ్యాయంలో ఏం చూస్తామంటే మరియా అంటుంది నా ప్రాణము నా ప్రభువుని గణపరుస్తుంది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ అంటుంది సరే అంటే మరి మన తల్లి అంటాం నిజమే ఆయన దేవుడు మానవుడిగా భూలోకానికి దిగి వచ్చాడు ఎలా వచ్చాడంటే మరియా గర్భము ద్వారా భూలోకానికి వచ్చాడు మరియను కన్యక ద్వారా గర్భము ద్వారా వచ్చాడు ఆమె కన్యాత్వం పాడవకుండా పురుషుని ఎరగనిది ఆమె గర్భము ద్వారా లోకరక్షకుడు ఆమెను సాధనంగా వాడుకుని భూలోకానికి వచ్చాడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు గమనించండి కనుక వీళ్ళు అన్నారంట ఏమన్నారంట ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాని కుమారుడు కాదా ఇతని సోదరుని మనలందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడుతున్నారు ఎంతమంది అభ్యంతరపడుతున్నారు యేసు ప్రభుని దేవునిగా చూడలేకపోతున్నారు యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణం పెట్టాడు కదా కనుక ప్రాణం పెట్టాడు కాబట్టి నేను అసమర్థుడు అనుకుంటున్నామా కాదు సమర్థుడైన దేవుడు సజీవుడైన దేవుడు ప్రియమని బిడ్డలారా ఆయన సజీవుడైన దేవుడు సమాధికి వెళ్ళాడు సమాధిలో కదండి సమాధికి వెళ్ళాడు సమాధిలో తను సమాధి చేయబడ్డాడు అంతేకాదు మూడవ జనమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు అందుకే ఈయన ఏమందంటే సజీవుడైన దేవుడు ఎప్పుడు జీవించే దేవుడు ప్రియమని బిడ్డలారా ఎప్పుడు జీవించే దేవుడిని ప్రభుని ఎరుగుదురా మనం నిజంగా ఎరిగితే మనం ధన్యులం ఎప్పుడు జీవిస్తాడు ఆయన జీవితము నిత్యము నిరంతరం ఉంటుంది 102వ కీర్తనలో కాబోలు ఒక చక్కని వచ్చిన రాయబడింది 102వ కీర్తనలో ఏమి రాయబడిందంటే ఆ పాత నిబంధన గ్రంథంలో 102వ కీర్తనలో ఒక చక్కని వచ్చిన ఏమి రాయబడిందంటే నీ సంవత్సరములకు మితి లేదు అన్నాడు భక్తుడు 102వ కీర్తన దయతో ఒక్క వచనాన్ని అలాగా శరణాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను 102వ కీర్తనలో చక్కని వచనం ఏమరాయబడిందంటే 102:27 ఏమరాయబడిందంటే నీవు ఏకరీతిగా ఉండివాడవు నీ సంవత్సరములకు అంతము లేదు సరే అని సంవత్సరాలకు అంతము లేదు అందుకే సీమోను పేతురు అన్నాడు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు జనులు అని చెప్తున్నప్పుడు కొందరు ఇలా అన్నారు కొందరు ఏలియా ఇర్మియా యోహాను ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు కానీ మరి నీరేమనుకుంటున్నావు నాకు వస్తుంది నీవేమనుకుంటున్నావు ఏమనుకుంటారంట అప్పుడు పేతురు అన్నాడు నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడు ప్రియమైన బిడ్డలారా గమనించండి ఇక్కడ ఏం చూస్తున్నామంటే నీ సంవత్సరములకు అంతం లేదు కదా కదా పైన కూడా పైకి వెళ్ళండి ఒకసారి 102:25 అన్నాడు ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రం వలె పాతగిలను ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు అవి మార్చబడతాయి ఏవి మార్చబడతాయి ఆకాశము గతిస్తుంది భూమి గతిస్తుంది కదండి ఒకడు అంగవస్త్రం తీసివేసినట్లుగా నీవు వాటిని తీసివేస్తావు కానీ దేవా యెహోవా నీవు ఏకరీతిగా ఉన్నావు నీ సంవత్సరములకు అంతము లేదు అంటే మనం నమ్మిన ప్రభు అంతము లేని దేవుడు నమ్ము ఆది అంతము లేని దేవుడిని మనం నమ్ముకుంటున్నాం గమనించండి నీవు నిత్యము ఉంటావు ఏతరు అంటున్నాడు నీవు నిరంతరం ఉండే దేవుడు మనం ఆ విషయాన్ని ఎరగాలి నిత్యం ఉండే దేవుడు నిరంతరం ఉండే దేవుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే మానవుడిగా భూలోకానికి దిగి వచ్చాడు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభువుని ఇది ఆయన ద్వారా కలిగి ఉన్నామని మనకు ఎరగాలి కదా కదా అండి అన్నాడు నీ సంవత్సరములకు నీ సంవత్సరములు తరతరములు ఉండును ప్రభు సంవత్సరాలు తరతరములు ఉంటాయి యుగయుగాలు ఉంటాయి ప్రభు దగ్గరికి వస్తే నీవు కూడా నిత్యత్వంలో ఉంటావు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నీవు నేను మనందరం నిత్యత్వంలో ఉంటాం ప్రభు రాజ్యంలో ఉంటాం రక్షింపబడితే ప్రభు నమ్ముకుంటే నిత్యరాజ్యం ఉంటాం అక్కడ ఏముంటుంది చెప్పండి హాయి ఆనందం ఉంటుంది ఇంకా ఈ శ్రమలు ఉండవు ఈ బాధలు ఉండవు ఈ వ్యాధులు ఉండవు అండి అయితే క్రీస్తు యేసు చూడాలి యేసు వైపు చూస్తే చాలు ప్రభువుని రక్షకునిగా ఎరుగుదాం కదండి ఇక్కడ ఇక్కడేమి రాయబడిందంటే నీవు సజీవుడు అని దేవుని కుమారుడు అన్న ఆ విషయాన్ని ఎవరు బయలుపరిచారు ఆయనకి సజీవుడు అని దేవుని కుమారుడు ఎవరు బయలుపరిచారు పరలోకమున తండ్రిని బయలుపరిచాడని చెప్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు
కనుక మనం నమ్మింది ఎవరిని అంటే యేసుక్రీస్తు ప్రభువు. కనుక మన దేవుడు ఎవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడు. ఒకవేళ మీరు ఇరుకులో ఉండి ఇబ్బందిలో ఉండి ఎవరున్నారు మాకు అనుకుంటున్నారా, ఎవరు మమ్మల్ని బలపరుస్తారు, మాకు ఎవరు తోడుగా ఉన్నారు అనుకుంటున్నామా, ఈవేళ యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం 20వ వచనం రాయబడింది కదా, ఆయన ఆరోహణ వెళ్తున్నాడు, పరలోకానికి వెళ్తున్నాడు, వెళ్తూ వెళ్తూ మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా సదాకాలము ఉండును అంటున్నాడు, ఉంటాను అని చెప్పాడు. అంటే ఆయన ఉండేవాడు, ఆయన అనువాడు ఉన్నవాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనువాడు ఉన్నవాడు. కనుక గమనించండి, ఎవరు లేరు నాకు అనుకుంటున్నామా, బాధలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, నాకు ఎవరు ఆదరిస్తారనుకుంటున్నారా, ఈ వ్యాధులు నన్ను పట్టి వదులుతుందనుకుంటున్నారా, ప్రభువా నీవు ఉన్నావు, యేసుక్రీస్తు ప్రభువా నీవు ఉన్నావు. కనుక పేతురు అంటున్నాడు, ఏమన్నాడంట, నీవు సజీవుడైన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనంటే సజీవుడైన దేవుని కుమారుడు. సజీవుడు అంటే చెప్పండి, ఎప్పుడూ ఉండేవాడు. సజీవుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎప్పటి వరకట, యుగ సమాప్తి వరకు. యేసు ప్రభు ఎప్పుడు దాకా ఉంటారంటే యుగ సమాప్తి వరకు ఉంటాడు, యుగ సమాప్తి వరకు ఉంటాడు. ఆయన జీవితం ఎంతో అద్భుతం, ఆయన జీవితము పరిశుద్ధం, ఆయన జీవితము పరిశుద్ధమైన జీవితం. ఈవేళ మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుని మనము సజీవుడైన దేవునిగా, దేవుని కుమారుడిగా ఎరగాలి. చాలాసార్లు ఈయన మా వడ్లవాని కుమారుడు, మరియా యోసేపుల కుమారుడు అంటున్నాం కదండి, ఆయన సజీవుడైన దేవుడు, నిత్యము ఉండే దేవుడు, నిరంతరం ఉండేవాడు, అంతేకాదు అన్ని కాలాల్లో ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. ఒక విషయం చెప్పన, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 3 వచనాలు కలిపి ఉంటాయి కదా, 7వ అధ్యాయంలో 3 వచనాలు కలిపి ఉంటాయి. అయితే 3వ వచనంలో చివరి భాగంలో ఏమని రాయబడిందంటే, అతడు తండ్రి లేనివాడును. యేసుక్రీస్తు ప్రభు అంట తండ్రి లేనివాడట. తర్వాత తల్లి లేనివాడు. తల్లి తండ్రి ఉంటే వారు పాపం ద్వారా పుట్టారు. ఈయన ఎవరు అనంటే తండ్రి లేనివాడు, రెండవదిగా తల్లి లేనివాడు. చాలామంది అంటున్నారు ఇప్పుడు, మరి తల్లి ఉన్నారు కదా, యోసేపు మరియ ఉన్నారు కదా, దేవుడు వారిని ఒక సాధనంగా వాడుకుని దేవుడు భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా, మాట్లాడే మనిషికి మాట్లాడే దేవుడు ఉండాలి, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనుష్య కుమారుడిగా కాకుండా భూలోకానికి రావడానికి ఒకవేళ దేవుని దూతగా దిగి వస్తే, వేరే రూపంలో వస్తే మనం చూస్తామా, మనం ఉండగలదాం అక్కడ, మనం పారిపోతాం. అలా వేస్తే కుదరదు. ఎలా రావాలంటే మాట్లాడే మనిషికి మాట్లాడే దేవుడు ఉండాలి, అలాగే మనుష్య కుమారుడిగా దేవుడి లోకానికి వచ్చాడు. గమనిస్తున్నాను కదా, ఇక్కడ ఏమని రాయబడిందంటే అసలు ఆయన ఆత్మీయ తలంపు ఆయన కోసం ఏంటంటే, అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, తర్వాత జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారునే పోలి అన్నాడు. చెప్పండి, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, రెండవదిగా వంశావళి లేనివాడు. వంశం మనకు ఉంది కదా, మన తల్లిదండ్రులు మనం చూస్తాం. ఈయనకేమి లేదంటే తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. అంతేకాదు జీవిత కాలమునకు జీవిత దినములకు ఏం లేదంట, ఆది అయినా లేదు అంటే ప్రారంభమైన లేదు, జీవమునకు అంతమైన లేదు, ముగింపు కూడా లేదు. ప్రారంభము లేనివాడు, ముగింపు లేనివాడు మన దేవుడు, మన ప్రభు. ఈవేళ ఒకవేళ ఎవరైనా ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తూ ఉంటే, ఓ అలాగా ప్రభువా, నువ్వు ప్రారంభం లేనివాడు, ముగింపు లేనివాడువా, ఇలాంటి ప్రభు నాకు ఉండడం ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఆయన ఆది అయినా లేనివాడు అంటే ప్రారంభము లేనివాడు. ఎబ్రీ పత్రిక 7:3 చివరిలో ఏమరేయబడిందంట, ఆది అయినా అంటే ప్రారంభమైన జీవమునకు అంతమైన లేనివాడనయుండి దేవుని కుమారునే పోలి అన్నాడు. దేవుని కుమారుడు క్రీస్తు అది అన్నాడు. పేతురు అన్నాడు, నీకు ఎవరు ఏమని చెప్పుకున్నారు జనులు అంటే, నీవు కొందరు ఏలియా ఇర్మియా ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారు, మరి నువ్వేమనుకుంటున్నావు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, వాక్యం విన్న బిడ్డలారా, మీరేమనుకుంటున్నారు ఒకవేళ,
ఏదో ఒక సామాన్య వ్యక్తిగా చూస్తున్నామా ప్రభుని, ఏదో ఏసంట అని చూస్తున్నారా, అవసరాలు తీర్తాడంట అక్కర్లు తీర్తాడంట అనుకుంటున్నారా? అదేం కుదరదు. ఈయన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, నిత్య దీవం ఇస్తాడు, నిరంతరం ఉండే దేవుడు మన దేవుడు. అలాంటి ప్రియ ప్రభుని ఎరిగితే మనం ధన్యులం. అలాంటి ప్రియ ప్రభుని ఎరిగితే మనం ధన్యులం. గమనించండి, ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అంటే నిత్యము ఉండేవాడు. అంతేకాకుండా ఏమి లేదంటే ఆయనకి వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినా జీవమునకు అంతమైన లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలినాడు, దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దేవుని కుమారుడు. ఎప్పుడున్నాడీనా? చాలాసార్లు అనుకుంటాం మనం, మత్తయి సువార్త కానీ చూస్తున్నాం కదా, సువార్తలు చూస్తున్నాం కదా, మరియా మాతల కుమారుడుగా, మరియా యోషేపుల కుమారుడిగా చూస్తున్నాం, అంతేనా? కాదు. ఆదికాండం గ్రంథంలోనే ఆయన మాట రాయబడింది, ప్రారంభ అధ్యాయంలో నేను కోసం రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మనందరికీ తెలుసు కదా, ఆదికాండ గ్రంథం ప్రారంభ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఏమని చూస్తామని అంటే, 1వ అధ్యాయంలో అన్నాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ అన్నమాట, అనగా ఆత్మదేవుడు అప్పుడు ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మడిగా కనబడుతున్నాడు. సరే, జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుంది, అప్పుడు పరిశుద్ధాత్మడు మనకున్నాడు. కుమారుడిగా, తండ్రిగా అనగా త్రియేక దేవుడు మన ప్రభు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. అంతేకాదు, యుగ సమాప్తి వరకు ఉంటానన్నాడు మన ప్రియ ప్రభు. యుగ సమాప్తి వరకు ఉంటాడు. అందుకు పేతురు అంటున్నాడు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడు. ప్రియమైన బిడ్డలారా, ఈయన సజీవుడైన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఈ ప్రభువు దగ్గరికి రావడం ఎంత గొప్ప భాగ్యం కదండి, ఈ ప్రభు దగ్గర రావడం ఎంత గొప్ప భాగ్యం. కనుక పేతురుతో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్త మరలా మన పాఠానికి వెళితే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మన పాఠం ఏమిటంటే, నీవు ఎవరుకున్నావు అన్నప్పుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అని చెప్పాడు, క్రీస్తు అని చెప్పాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అన్నమాట. యేసు అంటే రక్షకుడు, అయితే క్రీస్తు అభిషిక్తుడు. అబ్బా, నీకు ఎవరు చెప్పారు ఇలాగా కదండి, మనం ఆశ్చర్యపోతాం కదా. చూడండి, మనం చాలాసార్లు నాకు పలానా చోట తెలిసింది, పలానా చోట తెలిసింది అంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, 17లో అంటున్నాడు, ఏమన్నట, 16:17 మత్తయి సువార్త 16:17 అన్నాడు, అందుకు యేసు, సిమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని నీకు, సజీవుడైన దేవుని కుమారుడు నాకు తెలియపరచబడితే, నీకు అది పరలోకమ తండ్రి చేత బయలుపరచబడింది. లేకపోతే ఇంకా నీకు బయలుపరచబడకపోతే, నువ్వు ఇంకా ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ నీకు బయలుపరచలేదన్నమాట. గమనించండి, ఎక్కడ అంటున్నాడు, 17 అన్నాడు కదా, పరలోకమందు నా తండ్రి వలన ఈ సంగతి బయలుపరచబడను. అంతకుముందు ఏమన్నాడు, ముందు నీవు ధన్యుడవు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడు ఎరుగుతారో వారు ధన్యులు. పేతురు ధన్యుడయ్యాడు. ప్రభు చెప్తున్నారు, నీవు ధన్యుడవు కదండి, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినాయి కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరులు రక్తమాంసం కలిగిన వారు నీకు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు అంటే, పరలోకమందన్న ఆ తండ్రి అని రాయబడింది. కనుక ఒకళ్ళ యేసుక్రీస్తు ప్రభు సజీవుడని దేవుని కుమారుడని నీవు గమనిస్తే, నీకు ఎవరు బయలుపరిచారంటే కదండి, ఎవరు బయలుపరిచారంట, పరలోకమందన్న ఆ తండ్రి నీకు బయలుపరిచాడు. ఎంత గొప్ప సంగతి, బయలుపరచబడిందా సజీవుడని దేవుని కుమారుడని? యేసుక్రీస్తు ప్రభు సజీవుడని దేవుని కుమారుడని బయలుపరచబడిందా? నిత్యము ఉండేవాడని. అంతేకాదు, నీ ఇబ్బందిలో, నీ ఇరుకులో, నీ సమస్యలో ఎప్పుడు ఉంటాడు ఆయన. నువ్వు ఎప్పుడు ప్రభు మీద ఆధారపడతలేదా? ప్రభు మీద ఆధారపడండి, ప్రభు ఇంకా చూడండి. మన పక్షంగా కార్యం చేసే దేవుడు, మన పక్షంగా కృప చూపించే దేవుడు మన ప్రియ ప్రభువు. అందుకని మనకేం కావాలంటే ధైర్యం కావాలి, బలం కావాలి. అది ఎక్కడుంది? ప్రభు దగ్గరే ఉంది. పాత నిబంధన గ్రంథాల్లో దినవృత్తాంతల గ్రంథంలో ఒక చక్కని వచనం ఏమైపడిందంటే, ధైర్యం వహించుడి,
నీ కార్యము సఫలమవుతుంది అన్నాడు. ఈ బాధలను చూస్తున్నాం, వ్యాధులను చూస్తున్నాం, కష్టాలను చూస్తున్నాం, ఇరుకులను చూస్తున్నాం, ఇబ్బందులను చూస్తున్నాం. గమనించండి, మరి ప్రభు మీద ఆధారపడగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడగలుగుతున్నావా? మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. సాధ్యపరిచే దేవుడు మన ప్రభు, సహాయనిచ్చే దేవుడు మన ప్రభు. కనుక యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నీకు ఎవరు బయలుపరిచారు ఈ విషయాన్ని అంటే, ఎవరు బయలుపరిచారంట? పరలోకముందున నా తండ్రి అన్నాడు కదా 16:17 మత్తయి సువార్త. ఎవరు బయలుపరిచారంటే, నా పరలోకముందున నా తండ్రి నీకు ఈ సంగతి నీకు బయలుపరిచిన కానీ నరులు నీకు బయలుపరచలేదు. ప్రియమైన బిడ్డలారా, ఎవరు బయలుపరిచారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుపరిచారు. తండ్రి అయిన దేవుడు మనకు బయలుపరిచాడు, పరిశుద్ధాత్మను బయలుపరిచాడు. కనుక యేసుని ఏమని చూస్తున్నాం మనం? యేసుక్రీస్తు ప్రభు ఏమని చూడగలుగుతున్నాం? ఆయన ప్రారంభం లేనివాడు, మరొక మాట ముగింపు లేనివాడు. ప్రారంభం అంటూ ఉంటే క్రీస్తుతోనే, ఆయనతోనే, దేవునితోనే ప్రారంభం కదండి. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు మన ప్రభు. ఆయన నిత్యము నిరంతరము జీవించేవాడు. ఇంకా చెప్పాలంటే అల్ఫయు ఓమేగయు అన్నాడు కదా. అల్ఫయు ఓమేగయు ఆయనే. మరొక మాట ప్రకటన గ్రంథం 1:18 అనుకుంటా, ఒక వచ్చిన అలా చూసి ముగిస్తాను నేను. చూడండి, ప్రకటన గ్రంథం 1:18 ఏమని రాయబడిందంటే, ప్రకటన గ్రంథం 1:18 అన్నాడు ఒక చక్కని వచ్చిన కదా, మనందరూ చాలా చాలా చదివిన భాగం ఏమన్నాడంట, నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు సేవలు నా స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభు ఎవరు అంటే మొదటివాడు, కడపటివాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుని ఎలా చూస్తున్నాం మనం? ఇవాళతోనే ఉంటాడు అనుకుంటున్నామా? కాదు కాదు, మనం ఉండం, మనం భూమి మీద ఉండం. ఆకాశం భూమి గతిస్తుంది కానీ దేవుని మాట గతింపదు. ఆయన రాజ్యం నిత్య రాజ్యం. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని క్రీస్తు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నామా? మీకు ఈ విధంగా పరిచయం చేయడానికి నాకు ప్రవచన ప్రేరేపణ ముందుకు రావడం జరిగింది. కనుక యేసుక్రీస్తు ప్రభుని ఎరగడానికి ఇష్టపడుతున్నామా? ఇష్టపడితే ధన్యులం, ఇష్టపడితే ధన్యులం. కనుక మరొక భాగం కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు మరి ప్రేమించిస్తున్నాడు కదా. ఆ కనుక యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడు, అనగా ఎప్పుడూ జీవించేవాడు, సర్వయుగాల్లో ఉన్నవాడు, ఇంకా యుగములకు పూర్వం ఉన్నవాడు, నిత్యము ఉన్నవాడు. అంతేకాదు అల్ఫయు ఓమేగయు, మొదటివాడు, కడపటివాడు. కనుక అలాంటి ప్రభు నమ్మితే మనం ధన్యులం, ఇంకా నమ్మకపోతే ఇదిగో ఇదే అనుకూలమైన సమయం. కనుక సమయాన్ని వృధా పోనిచ్చవద్దని ప్రియమైన బిడ్డలకు, యవన బిడ్డలకు ప్రాముఖ్యంగా, యువతి యువకులకు మాకు ప్రాముఖ్యంగా ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. ప్రభుత్వమైతే మరొక భాగం కలుద్దాం. దేవుడిచ్చిన కొద్ది వర్తమానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన. ప్రేమించిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు ఈ సత్యమార్గం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలందరూ దీవించండి, రక్షించండి. యేసు సజీవుడైన దేవుని కుమారుడని తెలియపరచండి. మహిమ ఘనత పొందమని వారి పేరట ప్రార్థించి అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమే. అందరికీ వందనాలు. మా అడ్రస్ హెబ్రోను బ్రదర్ అండ్ క్రిస్టియన్ అసెంబ్లీ, దమ్మెన్ను, ఉండ్రాజవరం మండలం, పిన్కోడ్ 534227. మా ఫోన్ నెంబర్ 9959402468.